హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ స్ట్యూపిడ్స్ కేఫ్ ఆడియో స్టేషన్. సో లాస్ట్ వీక్ లేడీ బర్డ్ ఫస్ట్ పార్ట్ని మంచిగా ఆదరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో లేట్ లేకుండా సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదామా? ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ వినకపోయి ఉంటే ఎలా అనుకుంటున్నారా? డిస్క్రిప్షన్ అండ్ బయోలో లింక్ ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. 8వ తరగతి వరకు రోజులన్నీ ఆడుతూ పాడుతూ గడిపేసింది కదా మన హీరోయిన్. మన తర్వాత నుంచి తన లైఫ్ ఎలా సాగిందో తెలుసుకుందామా? చలో మరి. 10 పూర్తయిపోగానే ఇంకా ఆడపిల్లలకు పై చదువులు ఎందుకని ఇంట్లోనే కూర్చోబెట్టేశారు. అప్పటినుంచి అయితే పెరట్లోనో లేకపోతే డాబా మీదో గడిచిపోయాయి రోజులన్నీ. నా స్నేహితుల్లో అయితే చాలామందికి అప్పటికే పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. అలా సంవత్సరం గడిచిన తర్వాత ఓ లక్ష్మీవారం రోజు చెప్పారు నాకు కూడా ఇంకో 4 రోజుల్లో పెళ్లి చేసేస్తున్నారని. నాకు ఇంకా రోజులన్నీ గుర్తున్నాయి. మా అమ్మ వచ్చి, హేమే పెళ్లి చేసేస్తారట నీకు వచ్చే వారంలో, ముహూర్తాలన్నీ ఖాయం చేసేసారు తెలుసా అని చల్లగా చెవిలో చెప్పింది నా పెళ్లి వార్త. నేనెవరిని పెళ్లి చేసుకుంటున్నానో నాకు తెలియదు కానీ నా ఫోటో మాత్రం వాళ్లకు పంపించారు. పేరు రాజారావని, 10 ఎకరాల పొలం ఉందని, కట్న కానుకలు మాత్రం అవసరం లేదన్నారని నాకు తెలిసింది. బందర్లో పెద్ద ఉద్యోగం అట, మరో 10 రోజులు అక్కడికి వెళ్ళిపోతాడట. మా నాన్న మా అమ్మతో, అబ్బాయి మంచివాడటే, సంపన్నుల కుటుంబం, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు బందర్లో, పైగా కట్న కానుకల మీద కూడా పెద్దగా మోచు చూయించట్లేదు, ఇంతకన్నా ఏం కావాలి మన అమ్మాయికి, మన అమ్మాయి చూడముచ్చటగా ఉంది కదా, అందుకే వాళ్ళు కూడా మక్కువ చూపుతున్నారు అని సంతోషంలో మునిగి తేలుతున్నాడు మా నాన్న. అప్పట్లో ఆ ఊరేగింపులు, కొత్త బట్టలు, ఆ హడావుడి, ఓ వారం రోజులంతా పండగలా గడిచిపోయింది. పెళ్ళంటే ఇంత బాగుంటుందా అనిపించింది. అలానే ఈ కుందన బొమ్మని ఆభరణాలన్నీ అలంకరించి పందిర్లో కూర్చోబెట్టి 3 ముళ్ళు వేయించి అత్తారింటికి వైభవంగా పంపించారు. నాకేం తెలియదు కదా ఆ వయసులో నన్ను ఆ 30 ఏళ్ళు మంచి చేయి పట్టుకొని ఆయన చెప్పినట్టు నడువమ్మా అని ఆయన చేతుల్లో పెట్టారు. అక్కడ నేను ప్రశాంతంగా కళ్ళు మూసుకొని తృప్తిగా నిద్రపోయి 25 ఏళ్ళు అవుతుంది. నా పెళ్ళై కూడా 25 ఏళ్ళే అవుతుందనుకోండి, ఇదేం కొత్త కాదు. మా అమ్మ అమ్మమ్మల వంటిదే నా జీవితం కూడా. తరతరాలుగా అవే మారని సాంప్రదాయాలు కదా, మగవాడికి లోబడి బ్రతికే జీవితాలు మావి. డబ్బు సంపాదిస్తున్నారు కదా, అందుకే అహంకారం ఏమో, కానీ బయట టెన్షన్లన్నిటినీ ఇంట్లో వాళ్ళ మీద చూయించడం, హింసించడం ద్వారా ఆనందాన్ని పొందుతారో ఏమో. మరి చెప్తే వినడు, చెప్పకపోతే కరుస్తాడు, చేదస్తప్పమొగడు అన్నట్లు ఎన్ని సమస్యలు వచ్చినా అన్నీ ఇంట్లో వాళ్ళకి అంటగట్టి అన్నిటికీ మనల్నే కారణంగా చూపిస్తారేంటో ఈ పిరికి వాళ్ళు. వాళ్ళ ప్రతాపమంతా మళ్ళీ ఇంట్లోనే, బయటికి పోతే నోరు పెగలదు. పెళ్ళయ్యాక 5-6 నెలలు బాగానే గడిచాయి. కలిసి ప్రయాణిస్తే కదా తెలిసేది ఎవరు ఎలాంటి వాళ్ళు. ఉత్తపిసినారు మనిషి, ఆయనకు మాత్రం బాగా ఖర్చు పెట్టుకుంటాడు, సుఖ సౌఖ్యాలన్నీ బాగా అనుభవిస్తాడు ఏ లోటు లేకుండా. మిగతా వారితో మాత్రం అస్సలు సంబంధమే ఉండదు. ఆయన ఖర్చు పెట్టుకుంటున్న 1 రూపాయిలో 1 పైసావంతు కూడా నాపై ఖర్చు పెట్టినట్టు నాకు గుర్తులేదు. 7.5 గర్భవతిని అయినప్పుడు గుర్రపువాతం వచ్చి మంచాన పడితే కనీసం హాస్పిటల్కైనా తీసుకుపోలేదు, పోతే ఇంకో దాన్ని కట్టుకోవచ్చులే అన్న తన తల్లి మాటను సమర్థించి నన్ను వదిలేయడానికి సిద్ధపడ్డ గొప్ప త్యాగశీలి మా ఆయన. ఆ వాతపు నొప్పులు 4-10 వయసులో కూడా నన్ను వెంటాడాయి. ఆడపిల్ల పుట్టిందని, వంశోద్ధారకుడు కావాలని, ఇంకో బిడ్డను కనమని, లేదంటే ఆయనకి ఇంకో పెళ్లి చేస్తామని మా అత్తగారు భయపెట్టేవాళ్ళు. కానీ అసలు నిజమేంటో ఈ ప్రపంచానికి తెలియదు కదా. ఆయనేమో ఉన్న సమయం మొత్తం సంపాదించడానికే ఖర్చు పెడతాడు. ఎల్ఐసి ఏజెంట్ కదా, ఉద్యోగం అలాంటిది మరి. కానీ పెళ్ళాం పిల్లలు ఉన్నారని కాస్తైనా గుర్తుంచుకోవాలిగా. 24 గంటలు అదే ఉద్యోగంలో ఉంటాడు. కొత్తగా ప్రీమియంలు కట్టించుకోవడానికి ఇంట్లోనే ఓపెన్ చేశాడు ఆఫీస్ కమ్ ప్రీమియం పాయింట్. కస్టమర్లంతా ఇప్పుడు ఇంటికే వస్తున్నారు 5 నిమిషాలకొకళ్ళు 5 నిమిషాలకొకళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు, టీలు, టిఫిన్లు రెడీ చేయమని నిమిషాల్లో ఆర్డర్లు వేసేవాడు. ఇలా దారిని పోయే వాళ్ళందరికీ చాకిరి చేసి 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 నాలో ఓపిక చచ్చిపోయింది. పోనీ ఇంక నా వల్ల కావడం లేదని చెప్పేద్దామా అంటే వినిపించుకోడు, చెయ్యకపోతేనేమో లోపలికి వచ్చి చంపలు పగిలేలా కొట్టేవాడు. ఓ రోజైతే టీ తేవడం ఆలస్యమైందని ఆ వచ్చిన వాళ్ల ముందే వేడి వేడి టీ నా మొహాన్ విసిరేశాడు. అలా పెళ్ళం మీద అధికారం చలాయించడం మగతనం అనుకుంటాడో ఏమో మరి ఈ మొరటి మనిషి. మొహం అంతా నీటి బొబ్బలు, బుగ్గల మీద, పెదవుల మీద, కన్నరెప్పల మీద, కళ్ళు తెరవడానికి, ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. నొప్పితో అయితే 4 రోజుల పాటు నరక చూశాను. పద్మ అయితే స్కూల్ నుంచి రాగానే నన్ను చూసి కళ్ళు తిరిగి పడిపోయింది, నన్ను చూడగానే భయపడిపోయేది. ఆయనేమో అసలు పట్టించుకునేవాడే కాదు.
నేనే దాన్ని మెల్లగా దగ్గరికి తీసుకొని, మొహం మీద వేడినీళ్ళు పడ్డాయమ్మా, 2-3 రోజులు మళ్ళీ మామూలు అయిపోతుందిలే, ఏముంది ఇంకో వారంలో పూర్తిగా తగ్గిపోయి మామూలు మనిషిని అయిపోతానుగా అని బుజ్జకించుకుంటూ చేసేదాన్ని దానికి పనులన్నీ. ఆ నీటి బొబ్బలు పగిలి నీళ్లు కారుతూ లేచిపోయిన చర్మంతో నా మొహం నాకే అసహ్యంగా అనిపించేది అద్దంలో. నా కర్మ ఇంతే అనుకొని సర్దుకుపోయేదాన్ని. ఇలాంటి అనుభవాలు బోలెడు. మామూలుగా అయితే ఏ రోజుకు ఆ రోజు వసూలైన డబ్బులన్నీ దగ్గరలోని బ్రాంచ్లో జమ చేసేవాడు. ఒక్కోసారి ఆ డబ్బులన్నీ డిపాజిట్ చేసి ఇంటికి రావడానికి ఆలస్యం అయ్యేది. ఇంట్లో పని చేసి చేసి ఉంటాం కదా, ఆకలికి ఉండబట్టలేక ముందే బోన్ చేసేసేదాన్ని ఒక్కోసారి. దానికి కూడా ఇంటికి వచ్చాక చివాట్లే. మొగుడు పని మీద బయటికెళ్ళాడే, వచ్చేదాకా ఆకు కలిసి తిందామని లేదు, అంతోర్చుకోలేకపోతున్నావా, మొగుడు మీద అంత శ్రద్ధ లేకుండా పోయిందా అని ఇంట్లో ఉన్న అన్నమంతా విసిరేసేవాడు. మళ్ళీ కొత్తగా అన్నం వండి బ్రతిమిలాడుకొని తినిపించేదాన్ని. ఒక్కోసారి అటునుంచి అటే హోటల్కి పోయి తినేసి ఇంటికి వచ్చేవాడు. అప్పుడప్పుడైతే ఇంట్లోంచి బయటకు నెట్టి తాళం వేసుకొని పడుకునేవాడు, ఇవాళ నీకు ఇదే పనిష్మెంట్ అని. ఆ చలికి అక్కడే బిక్కు బిక్కుమంటూ ఎవరైనా చూస్తారేమో, ఏమైనా అనుకుంటారేమో అని భయపడుతూ అక్కడే తెల్లవారేదాకా ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఇలా ఆయన ఇంట్లో చేసేవన్నీ సాడిస్ట్ పనులే. ఇంకా ఆయన ఏమేం చేసేవాడో, ఎలా ఉండేవాడో, ఆయన ప్రవర్తన ఎలా ఉండేదో, ఆవిడ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో, ఈ కథకి ఎండింగ్ ఏంటో మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. అప్పటి వరకు మా ఛానల్తో కొంచెం టచ్లో ఉండండి. టేక్ కేర్ అండ్ బై. మీ స్ట్యూపిడ్స్కేప్.